ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ లో ఉన్న పరిస్థితుల్ని వివరించడానికి నందకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు. నందకుమార్, నందకుమార్ సంబంధించి ఇవాళ పోలింగ్ అయితే లాస్ట్ దశ పోలింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనా పద్మనాభం, భీమిలి, పరవాడ, అనకాపల్లి రూరల్ కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ అయితే ఇవాళ పోలింగ్ ప్రక్రియ అయితే జరగడం అయితే జరిగింది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగిందనే చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి చెదరుముద్ద ఘటనలు జరగకుండా పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలు తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇది లాస్ట్ విడత ఎన్నికలైన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి చెదరముద్ర సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ అలాగే ఆర్మర్డ్ రిజర్వ్ ఫోర్సెస్ తోటి పోలీస్ బలగాలు చాలా ముమ్మరంగా పెట్టారనే చెప్పాలి. ఎక్కడికక్కడ యాక్షన్ టీమ్స్ పెట్టి చెదరముద్ర ఘటనలు జరిగే అవకాశాలు ఉన్న సెంటర్ లో ఎక్కడా కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి మొత్తం పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా ఉంచుతూ అభ్యర్థుల తాలూకా కదలికలను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. ఓవరాల్ గా ఈ 4-6 మండలాలకి సంబంధించి 92.1% పోలింగ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యవంతులు అయ్యారనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి ఉదయం 6:30 నుంచే ఈ ఎలక్షన్ కేంద్రాల దగ్గరికి బారులు తీరారనే చెప్పాలి. అయితే చెదరుముదర సంఘటనలు మినహా విశాఖపట్నం రూరల్ ఏరియాలో జరిగిన ఈ 6 మండలాల్లో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదనే చెప్పాలి. థ్యాంక్ యూ నందకుమార్.